కూడా అమ్మ ఒడి పథకంలో మాట్లాడాడు. ఇంకా నా కోపం పర్లేదు, భరిస్తాను. చుట్టుపక్కల అందరు తిట్టేస్తున్నారు నన్ను, నీ కోపం రాదు, నీ కోపం రాదు అంటే కమాన్ ఫైట్ 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 అని. నాకేమో కోపం రాదు, ఏంటో నాకు నన్నన్నా మా వాళ్ళ నాకు నాకేంటన్నా కోపం రాదు. నాకు నా కోపం ఎప్పుడు వస్తుందంటే మిమ్మల్ని అంటే కోపం వస్తుంది. మా నాయకుణ్ణి చెంపదెబ్బలు కొడితే నా కోపం వస్తుంది. ఒక పోలీసు అధికారి మా నాయకుణ్ణి చెంపదెబ్బలు కొడితే బాధ కలుగుతుంది నాకు. నా మీద కొడితే నా పెద్దేమనిపించుతుంది, నన్నంటే నాకేమనిపించదు. మా జన సైనికులు అంటే అనిపిస్తుంది, మా వీరవాహుల మీద ఒక రాంగ్ సోషల్ పోస్ట్ పెడితే కోపం వస్తుంది. మా ఆడపడుచుల్ని సంబంధం లేని లేకపోయినా కానీ ఒక మహిళకి భద్రత లేదంటే కోపం వస్తుంది, నన్నంటే నాకు కోపం. కానీ నేను ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నా, నేను ఏకవచనంతో పిలవాలి అంటే ఒక అర్హత లేనివాడు అందలం ఎక్కాడు, ఎలా తెలియజెప్పాలి? నీకు వేల కోట్లు ఉన్నాయి, జ్యుడిషియరీని భయపెట్టగలవు, పోలీస్ వ్యవస్థను శాసించగలవు, బ్యూరోక్రసీని నీ కాళ్ళ కింద పెట్టుకోగలవు. మరి నీకు 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 చెప్పాలంటే ఎలా చెప్పాలి? అందుకు ఏకవచనం ప్రారంభించు. ఇట్స్ ప్యూర్ ఏకవచనం. ఎందుకు ప్రారంభం తెలియాలి నీకు. నువ్వు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నువ్వు సామాన్యుడివే, గుర్తు మాలాంటి వాడివే. నీకు ఎక్కువ అధికారాలు ఇవ్వబడ్డాయి, ఎక్కువ బాధ్యతలు ఇవ్వబడ్డాయి, అందుకు నీకు సెక్యూరిటీ ఇవ్వబడింది, ఒక ప్రత్యేకమైన తాడేపల్లి ప్యాలెస్ ఇవ్వబడింది మా డబ్బుది. అందుకని నేనేం చేయ చెప్పదలుచుకున్నాను. అందుకని జగన్ అంటే కూడా నాకు విసుగు వస్తుంది. మధ్యన జగ్గు భయం అంటే ఏంటి? మన చిన్నప్పుడు చిన్న మచ్చ పెట్టుకుని ఉండట్లేదు గళ్ళలుంగి కట్టు, నాకు జగన్ అలా కనిపిస్తుంటాను. మనం దోచేస్తున్నాం కదా, సో అందుకని నాకు బెదిరిస్తుంటాడు ఆడపిల్లల్ని.